అందరికీ నమస్తే నా పేరు తొల్లపాటి శీతల్ అడ్వకేట్ మరియు భీమ్ సైనిక్ చైర్మన్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలు చూస్తున్నాం టాపిక్ ఏంటంటే తాడికొండ ఎమ్మెల్యే శ్రీ ఉండవల్లి కుమార్ గారిది ఉండవల్లి శ్రీదేవి గారిది సారీ విషయం ఏంటంటే ఆవిడని చాలా కాలంగా వైసీపీ నాయకులు వేధిస్తున్నారని దూషిస్తున్నారని అవమానించారని ఒక కొత్త తెర సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం ఆవిడని అవమానపరచడం ఈ వైసీపీ పార్టీలో ఉన్న ప్రత్యేకించి కొంత రెడ్డి సామాజిక వర్గం దారుణమైన భూతులతో ఆవిడని అవమానపరచగా ఒక దళిత స్త్రీని టార్గెట్ చేసి మాట్లాడడం మనం గమనిస్తూనే ఉన్నాం ఓకే ఇది సెకండ్ సబ్ సెకండ్ పార్ట్ అంతకన్నా ముందు శ్రీదేవి గారు తెగ బాధపడిపోతూ ఈరోజు నిజాలు చెప్తున్న వ్యక్తి ఒక దళిత డ్రైవర్ని చంపిన ఈ రంపచోడవరంలో ఉన్నటువంటి అనంతబాబు గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు పూర్తిగా దుర్వినియోగం కాబడి ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులు పూర్తిగా రాజకీయ పక్షపాతంగా కొందరు నేతల ద్వారా దారి మళ్లింపులైన విషయం తెలిసిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఉన్నాయో అవి ఎస్సీ ప్రజలకు చెందకుండా ఆ ఉన్న కాస్త భూమి కూడా దక్కకుండా ఎస్సీ కమ్యూనిటీ హాల్ అన్నీ కూడా సచివాలయాలు కట్టే కుట్ర బలవంతంగా దౌర్జన్యంగా బెదిరించి అనుచరుల ద్వారా మొత్తంకి ఆ గుప్పెడు భూమిని కూడా జాన్యుడి భూమిని కూడా లాక్కుని అక్కడ సచివాలయాలు కూడా కట్టి ఎస్సీలు ఎక్కడికి కూడా భూమి లేకుండా చేసి క్రైస్తవ మతం పేరిట దొంగ నమస్కారాలతో బైబిల్ పట్టుకుంటూ నటిస్తూ అవి జనాల్ని ప్రభావితం చేసే విధంగా చూపిస్తూ చెప్పుకుంటూ తిరుగుతూ ఈ మాట నేను ఎందుకంటున్నానంటే నిజంగా దైవభక్తి కలిగలిగిన వాళ్ళు ఎవరో కూడా అంత ఇలా చూపించుకుని పబ్లిసిటీ చేయాల్సినంత అవసరం లేదు ఒకవేళ దైవభక్త అంత ఉన్నంత మాత్రమన్నా ఇంత దారుణమైనటువంటి అన్యాయాలకు పడపాల్సిన అవసరం లేదు ఇది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు అయితే అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ద్వారా కేవలం అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ద్వారా మాత్రమే ఎస్సీలకు వాళ్ళు మాలలు అవ్వచ్చు మాదిగలు అవ్వచ్చు ప్రజాప్రతినిధులుగా కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నా ఈ మహాభాగ్యం కలిగించినటువంటి తరుణంలో ఆ పదవులు పొంది ఆ అధినేతల్ని భయంకరంగా పొగుడుతూ అంటే మనిషి రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిత్వాలకి వీళ్ళు చేసే పనులకి పొంతన లేకపోయినా కూడా వీళ్ళ మధ్యలో ఆ ఇది పుచ్చుకొని ఆ వకాలతో పుచ్చుకొని వీళ్ళ పొగడ్డం చాలా అసభ్యకరంగా వాళ్ళని వాళ్ళ మైమర్చిపోయి పొగడ్డం అంటే గుండె ఆపరేషన్ చేస్తే జగన్ అన్న జగన్ అన్న అని కొట్టుకుంటుంది అని మాట్లాడిను ఈ తాడి ఉండవల్లే ఈ శ్రీదేవి ఇప్పుడు ఇన్ని అన్యాయాలు చూసి కూడా ఇప్పుడు చెప్తుంది ఏమని జగన్ గారు జగన్మోహన్ రెడ్డి వంద ఎకరాలు నొక్కేశాడు మైనింగ్లు మైనింగ్లో విపరీతమైన అక్రమాలకు పాల్పడ్డాడు హత్యలు చేయిస్తున్నాడు సొంత ఇంటి వారిని చంపేస్తున్నాడు సప్ల నిధులు కాజేశాడు దొంగ బిల్లులు పెడుతున్నాడు ఓకే ఇవన్నీ నిజాలన్న విషయం మీరు చెప్పకముందే అందరికీ తెలిసిన విషయాలే కానీ ఈ విషయాలు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా మీరు మాట్లాడలేకపోవచ్చు కానీ ఒక దళిత వ్యక్తిని చంపిన వ్యక్తి మీరు తెలుసు కదా ఆ విషయం ఆనాడే తెలుసు కదా మరి ఆపరేషన్ చేస్తే జగనన్న జగన్ అన్నాన్ని కొట్టుకుంటుందని నత్తిపక్కడి లాంగ్వేజ్ అట్టు మాట్లాడి మిమ్మల్ని మీరు మర్చిపోయి అంత అసభ్యంగా మాట్లాడిన విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి ప్రజాప్రతినిధులు అంటే ప్రాణం వంద సంవత్సరాల నిండు జీవితాన్ని త్యాగం చేసి ఈ భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశంగా మనకి గిఫ్ట్ కింద ఇచ్చిన వందలాది స్వతంత్రోద్యమ నాయకులు దేశ భక్తులు ఉండి మనకి స్వతంత్ర దేశాన్ని అప్పు చెప్తే అందులో ఎస్సీలు అనబడే అతి అతిశోద్రకూలంగా చిత్రీకరణ ఉన్నటువంటి ఎస్సీలకి కులముద్రతో ఓటే లేకుండా ఉన్న పరిస్థితుల్లో మనిషిని గణాంక లెక్కల్లో మనిషిని మనిషిగా గుర్తించి ఓటు హక్కు ఇచ్చి మనిషిని చేసి సమాజంలో నీకు పది మందికి మంచిని చేయమని తద్వారా పే బ్యాక్ టు ద సొసైటీ చేయమని అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చిన ఉద్దేశం రిజర్వేషన్స్ అంటే ఉద్యోగం సంపాదించి ఎనభై వేలు తొంభై వేలు వస్తున్నా సరే ఆ రిజర్వేషన్స్ పట్టుకోకుండా వేలాడకుండా దానితోనే తిని బతకమని అయితే చెప్పలేదు మీ అందరు మీకు చాలామంది వరకు ఈ విషయాలు తెలియవు కాబట్టి బట్ స్టిల్ ఇటువంటి రిజర్వేషన్స్ ద్వారా వచ్చిన మీరు కూడా ఆ రోజు అనంతబాబు చంపిన డ్రైవర్ విషయం మీకు తెలుసు ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు రాలేదు కదా ఆ రోజు మీకు తెలుసు చంపేశాడని ఆ ఇసుక ర్యాంపుల్లో లారీలు అక్రమంగా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ వ్యతిరేకంగా మైనింగ్ డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్టానికి న్యాయంకి విరుద్ధంగా న్యాయస్థానాలకు విరుద్ధంగా కూడా అత్యంత దారుణంగా భయభ్రాంతులను చేస్తూ అధికారులను భయపెడుతూ భయంకరమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజ్వలింపు చేస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ హత్యలు చేయించిన అనంతబాబుని తీసుకున్న విషయం మీకు తెలుసు నిధులు దోషించడం తెలిసి ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఏంటి మీరు అప్పుడేమో జగన్ అన్న జగనన్న అని కొట్టుకుంటుందన్న మీకు ఇప్పుడు ఏమని కొట్టుకుంటుంది ఏంటి మరి అన్యాయం జరగగానే మిమ్మల్ని ఎమ్మెల్యే నుంచి వేటు వేయగానే పార్టీ మీ మీద వేటు వేయగానే అప్పుడు మీకు బాధ గుర్తుకొచ్చేసి మీ బాధల నుంచి సంబంధించి మీకు ఆ జగన్ చేసిన అన్యాయాలు ఇప్పుడు గుర్తుకొచ్చేసి దళిత జాతిని దళిత జాతి కోసం అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ మర్చిపోయి మీ స్వార్థం కోసం మీరు హ్యాపీగా బ్రతుకుతూ విపరీతమైన సోకులతో విపరీతమైనటువంటి ప్రభుత్వ లాంఛనాలను దుర్వినియోగం చేస్తూ హంగులతో శైరలతో ఎన్నాళ్ళు బ్రతికిన మీరు ప్రజల పక్షాన దళితుల పక్షాన ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల పక్షాన ఎస్సీ కార్పొరేషన్ నిధుల పక్షాన మీరు మాట్లాడాలి నోరు తెరవాలని అప్పుడు మీకు అనిపించలేదా ఈ దొంగ డ్రామాలు ఈ దొంగ నాటకాలు మీలాంటి సమాజంలో చెత్తగా పెరిపోయినటువంటి మీలాంటి రాజకీయ నాయకులల్లా ఎస్సీలు బీసీలు జాతులకి ఉపయోగం ఏంటి మీరు మీకోసం కేవలం బ్రతికే డ్రామా ఆర్టిస్టులు మీరంతా ఒక ఎస్సీగా ఒక దళితుడిగా ఒక బహుజనవాదిగా ఎస్సీలు కానీ బీసీలు కానీ అసలు మనిషి అన్నవాడు ఎవరికన్నా కానీ అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తాం అలాగే అందులో ప్రత్యేకించి స్త్రీ అనే పాత్ర ఎంతో గొప్పది కాబట్టి స్త్రీ పట్ల అత్యున్నత గౌరవం గౌరవం మర్యాదలు భక్తి ఉన్న మేము డెఫినెట్గా ఒక లేడీని ఆ ఉన్న మీ ఇద్దరు కూతుల్ని కూడా అత్యంత నీచంగా మాట్లాడినటువంటి ఆ సామాజిక మృగాలకి ఆ నీచులకు ఆ దౌర్భాగ్యులకు ఆ రౌడీలకు మేము తప్పక బుద్ధి చెప్తాం అది మా బాధ్యత నేను దాని గురించి మాట్లాడట్లేదు దానికి ఒక మహిళగా దళిత మహిళ అని చెప్పి మాట్లాడుతూ కూడా చిన్నపిల్లలని టార్గెట్ చేసినటువంటి వైసీపీ గోండాకు వైసీపీ రౌడీలకు హత్య రాజకీయాలు చేస్తున్న వాళ్ళని పార్టీలో ఉన్నంత వరకు కనీసం మీ వైపు చూడకుండా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వెంటనే మిమ్మల్ని అత్యంత దారుణంగా రేట్లంతా మాట్లాడేటువంటి ఇంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులు సమాజం దళిత సమాజం అబ్జర్వ్ చేస్తూనే ఉంది బైబిల్ని అడ్డు పెట్టుకుని క్రైస్తవుల్ని మబ్బి పెట్టి మీ వాడిని అని చెబుతూనే వెనక నుంచి ఏ విధంగా అయితే కట్టప్ప రాజకీయాలు జరుగుతున్నాయి అందరికీ తెలుసు గమనిస్తూనే ఉన్నాం దానికి మేము ఎవరిని దూషించగల పవర్ దూషించవలసిన అవసరం లేదు ఈ బాలయోగ్ గారు అంటున్నారు మాక పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి ఎస్ అంబేద్కర్ ఒకటే చెప్పారు రోడ్ల మీద కుక్కలు అరవక్కర్లేదు రౌడిజం చేయక్కర్లేదు వెన్ను పూట్లు పొడక్కర్లేదు ఓట్లకి అమ్ముడు పోవక్కర్లేదు నీతిగా నిజాయితీగా మీకింత హక్కును కల్పించేటువంటి ఓటుని నిస్వార్థంగా మీకోసం వచ్చిన ప్రజాప్రతినిధులకి డబ్బులు తీసుకున్నా మీరు ఓట్లు వేయగలుగుతున్నారా అన్న విషయం మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుంది కానీ మీరు దళిత రిజర్వేషన్స్లో దూరేసి డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోయి మీ వాటాలు మీరు హ్యాపీగా బొక్కేసి మీరంతా కూడా హ్యాపీగా ఉండి తోటి దళిత సమాజంలో ఆడవాళ్ళని మానాల మీద తన్నిన నెల్లూరు రాపూర్ స సన్నివేశాల్లో ఆడవాళ్ళని అవమానపరిచిన చంపుతున్నా కూడా నిన్నటి మొన్నటి కొవ్వూరులో కూడా టీడీపీ కార్యకర్తను ఒక ఆయన్ని చంపేశారు అలాగే ఇసుక సమ్మ వ్యాపారి ఒక అతన్ని చంపేశారు ఎవరి అండదండలతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరి అండదండలతో ఆ హత్యలు జరుగుతున్నాయన్న విషయం అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు అధికారు దుర్వినియోగం చేస్తూ అంత పెద్ద అధికారాన్ని ప్ర ప్రజలిచ్చిన అధికారంతో ప్రజలనే గుండెల్లో పొడిచి ప్రాణాలు తీసేస్తున్న వ్యక్తులు వాళ్ళ అధికార దుర్వీనం చేస్తున్న నైజాన్ని అంత అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అయితే రోడ్లు ఎక్కవాల్సిన అవసరం లేదు తిట్టు అక్కలు ఎక్కలేదు బూతులు అవసరం లేదు ఈ వైసీపీ గుండాలు మాట్లాడే విధంగా ఆ బూతులు మాట్లాడే నో అవసరం ఏం లేదు ఓటు అనే విషయం మీకు గుర్తుకు రాదు చాలామందికి మన మనకి ఈ ఈ చెప్పు మనతోనే మనం కొట్టుకోవాలి సరైన వ్యక్తిని సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిని గతంలో లక్ ఈ ఆంధ్రుల యొక్క ఐదు కోట్ల ఐదు కోట్ల జనాభా సంబంధించినటువంటి లక్షలాది కోట్లు తినేసిన వాళ్ళు ఈరోజు కోట్లు ఖర్చు పెడుతూ ప్రజాప్రతినిధులుగా నెగ్గుతున్నారంటే ఒకడు పాతిక లక్షల ప్రజాప్రతినిధిగా ఖర్చు పెట్టాడంటే ఆడ ఐదు వందల కోట్లు తీసుకెళ్లకుండా ఏ రోజన్నా ఎవడన్నా ఇంటికెళ్ళిన చరిత్ర ఉందా ఈ రోజు వరకు దానికి కారణం మన అర్ధ రూపాయలు బతుకులే చాలామంది ఈక్వేషన్స్ చెప్తున్నారు కదా రెండు వేలు ఇంటూ రెండు వేలు డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా రకరకాల లెక్కలు చెప్తున్నారు కదా మన బతుకు విలువ అద్రపోయిన ఇటువంటి వాళ్ళ పాపం చాలామంది గంగారావు శర్రా లేకపోతే ఇంకా ఈ మోక వీళ్ళంతా కూడా సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగి గొంతు చించుకుంటూ నిత్యం తపన పడి వీళ్ళకి పనేంటి తోటి మనుషులు బాగుపడాలి తోటి మనుషులు బాగుపడాలి దీనికి ఏకైక ఏకైక ఒకే ఒక పరిష్కారం ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు రాజ్యాధికారం రాజ్యాధికారం సాధించాలి రాజ్యాధికారం అంటే ఏంటో తెలియదు మీకు రాజ్యాధికారం అంటే రెండు వేలు మనకివ్వడం తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి రెండు వేల కోట్లు సంపాదించుకోవడం లేదా రెండు వందల కోట్లు సంపాదించుకోవడం ఇదే రాజ్యాధికారం అనే భావంలో నిజంగా ఎస్సీబీసీలు ఉన్నారు మూడోడు అవ్వడం లేడు ఛాలెంజ్ ఎవరు చెప్పండి మీరు కాపులు కానీ కమ్మలు కానీ రెడ్లు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మలు కానీ చేయి చాచి ఓట్లకి నోట్లు అడుగుతున్నారా సమాజంలో ఎవరైతే చేయి చాచి ఓటుకి నోట్లు అడుగుతున్నారో వారి పట్లే ఈ రాజకీయ వ్యవస్థకి పోలీసు వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి ఇతర వ్యవస్థలకి చులకన భావంతో తిరిగి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయక్కర్లేదు వీళ్ళ మీద ఆల్రెడీ మనం పాతిక నుంచి యాభై కోట్లు ఖర్చు పెట్టాం ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క తలకాయ మీద ఒక్కొక్క నియోజకవర్గం మీద అనేటువంటి చులకన నీచ ఎలా చేస్తున్నారు ఒకవేళ మనం వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే భవిష్యత్తు కరెక్ట్ ఏమో యాభై కోట్లు పాతి కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ఎమ్మెల్యేగా నెగ్గడమంటే ఈ చిన్న విషయమా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు పెట్టలేనోడు రాజకీయాల్లో నిలవలేని పరిస్థితి అంటే కోర్స్ జనసేన అనే పార్టీలో రూపాయి లేకపోయినా దమ్ముతో ఉంటే నెగ్గితే నెగ్గండి ఓడితే ఓడండి అది ప్రజల యొక్క తీర్పుని ఓటు నోటుతో కొనకుండా రాజకీయాలు చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు బహుశా మనకి ఎవరికి నచ్చలేనా ఆయన ఒక పెద్ద రౌడీ దేశద్రోహి కాపు మన కులం కాదు నీచుడు ఇది మన మన ధోరణి ఓ పక్క నుంచి మనకి పంగనామాలు పెడుతూ మన ఇంట్లోనే ఉంటూ మన బైబిళ్ళు మన మన ముస్లిం గ్రంథాల్లో చూపిస్తూ కౌగులించుకుంటూ మనకి టోపీలు పెడుతున్న వాళ్ళు మాత్రం మనకి బంధువుల్లో కనిపిస్తారు మనకి వెన్నుపోట్లు పొడుస్తూ మన జీవితాలు సర్వనాశనం చేసేస్తూ ఉన్నా సరే మన బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు మనకు రూపాయి దక్కకపోయినా సరే మనం అంటే ఎందుకు వాళ్ళంటే మోజ్ ఎందుకంటే వాళ్ళ వెనకాల మనకు చూపించే కపట ప్రేమ ఈ బైబిల్ చూపించడం ఈ రంజాన్కి వచ్చి చెప్తారు విందుల్లో మనం వండుకున్నది కూడా ఆ కాస్తలో కూడా సగం దొబ్బి తినేసి వెళ్ళిపోవడం తప్ప మనకి ఎవడండి ఈరోజు ఏం చేశాడు ఉండవల్లి శ్రీదేవి లాంటి వ్యక్తి జగన్న జగనన్న అని కొట్టుకుంటుందంట ఈ ఏ రోగి గుండెల మీద ఈవిడ తలపెట్టి వినేసిందో నాకైతే తెలియదు కానీ లోన ఏ సౌండ్లు వచ్చిందో జగనన్న జగన్న అని కొట్టుకుంటుందంట ఎంత నీచంగా ఆ రోజు ఒక్కొక్కడికి చాలా చర్య అనిపించింది ఈ ప్రవర్తన ఈ అసభ్యకరమైనటువంటి ఈ బానిస బ్రతుకులు ఈ బూట్లను నాకే నాలికలు తల వంచి పాదాల ధర మొక్కి దరి దౌర్భాగ్య బతుకులతో బతుకుతూ ఈరోజు వేటి వేసేసరికి మీకు అన్యాయం జరిగితే రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయినట్టు మీకు అన్యాయం జరిగితే జాతికి అన్యాయం జరిగిపోయినట్టు మీకు అన్యాయం జరిగితే దళిత జాతి మొత్తంలో ఉన్న స్త్రీలకు అవమానపడిపోయినట్టు మీరు ఎదవ ప్రాజెక్షన్లు ఇచ్చుకుంటూ మీరు మళ్ళీ ఆ జాతి కిందకే చేరి ఆ జాతి రక్షణ కోరుకుంటూ ఆ జాతి యొక్క సహకారాన్ని కోరుకుంటూ మళ్ళీ ఇంకో రాజకీయ పార్టీలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మీ దైవద్భాగ్యమైనటువంటి నైజాన్ని ప్రదర్శించడానికి ఈ స్కెచ్లు వేస్తూ అమాయకమైనటువంటి జాతిని ఇప్పటివరకు మీ యొక్క పొలిటికల్ స్టేచర్ అంటే మీరు కరుడు కట్టిన అత్యంత గుంటనక్కలు రాజకీయ నాయకులు దీనికి అమాయకులు ఖచ్చితంగా పడతారు డెఫినెట్గా పడతారు మీలాంటి వాళ్ళతో మీ ఆలోచన మీ బుర్రలో ఉన్న ఆలోచన తెలుసుకోవాలంటే అమ్మో పదివేల మంది కదా లక్ష మంది కూడా దూరినా కూడా మీ యొక్క కట్ట రాజకీయాన్ని ఆవిడ కనిపెట్టలేడు అదే కదా రాజకీయ నాయకులు అంటే అందుకనే నిస్వార్థమైన రాజకీయాలు చేయాలంటేనే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రోడ్ల మీద దీకేస్తున్నాడు ఆయన నిజాయితీగా మాట్లాడితే అవిడికైనా నచ్చాడు నేనేం పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు బట్ ఉన్న పో ఉన్న ప్రజెంట్ పొలిటీషియన్స్లో డెఫినెట్గా ఆయన జెన్యున్ పర్సన్ ఏదో పొత్తులు ప్యాకేజీలు పెళ్ళిళ్ళు ఈ మనకి ద్వేషం ఉంటుంది కాబట్టి దానికి రకరకాల మనం పేర్లు పెట్టి మనం డివైడ్ అయిపోతున్నాం వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తున్నా ఎంత అవమానపరుస్తున్నా వండవల్ శ్రీదేవి భార్య అని లేకపోతే వండవల్ శ్రీదేవి మీ మీరు మీ ఇద్దరు కూతుల్ని ఈరోజు ఎవడన్నాడని నేను తెడిచారే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యని కూతుల్ని ఇన్నాళ్ళుగా బూతులు తిడుతున్న లుచ్చానా కొడుకులు తిడుతున్నప్పుడు ఒక దళిత ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా మీరు అంతా ఏం చేస్తున్నారు ఆ రోజు ఆ రోజు మీరు అంతా స్త్రీలు అన్న విషయం మర్చిపోయారా గాడుదారా ఏ పవన్ కళ్యాణ్ గారు భారీ ఆడదు కదా పవన్ కళ్యాణ్ గారు కూతురు పసిపిల్లలు మైనారిటీలో ఉన్నప్పుడు ఆడపిల్లలు వాళ్ళ ఆడపిల్లలు గారా మరి ఆ రోజు నీచంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది లుచ్చన కొడుకులు ఆడపిల్లల్ని అవమానపరుస్తుంటే ఏమయ్యారు మీరంతా మరి ఆ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కాపు మీరు నిందించి చూసించారు కదా మరి ఆ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యని ఆ క్రిస్టియన్ ఇతర దేశస్థురాలని అని చెప్పి పిల్లల్ని రకరకాలుగా వేధించి ఇంకా అలా చావలేదంతే నిజంగా మనోధైర్యంతో ఉన్నారు కాబట్టి సరిగ్గా వాళ్ళకి బయట రాజకీయాలు తెలియక మీకంటే డైరెక్ట్గా పోస్టులు పెట్టి ఫోటోలు పెట్టేలా చేశారు కాబట్టి మీకు అంత బాధ కలుగుతుంది తోటి రాజకీయ నాయకుడి యొక్క భార్యని పిల్లల్ని అవమానకరంగా మీరు మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళ స్త్రీలు అనే విషయం గుర్తురాలేదు కానీ అదే అన్యాయం మా మన మీదకి వచ్చేటప్పటికి మీ మీదకి వచ్చేటప్పటికి మీ కూతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత దారుణంగా రియాక్ట్ అయిపోయి బాధపడిపోయి మీకు తెలిసిన ఆ రోజు కప్పెట్టినటువంటి స్కామ్స్ని ఈరోజు మీరు బయట పెట్టేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకుంటే చెప్పు తీసి కొట్టాలి మీలాంటి వ్యధ వలనే మీలాంటి వ్యధలకి సంఘీభావం కానీ సానుభూతి కానీ పొంది అర్హత లేదు ఈ ఉండవల్లి శ్రీదేవన్న ఆవిడ తాడికొండ ఎమ్మెల్యేకి ఏ రకంగా ఒక జాతి ద్రోహిగా మాత్రమే ఒక అంబేద్కర్ రిజర్వేషన్స్ పొంది అంబేద్కర్ దైవాల ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అర్హత ఉంది కానీ లేకపోతే నువ్వెక్కడ నేను ఎక్కడ అక్కడ వరకు ప్రాబ్లం లేదు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత జాతి పట్ల కనీస గౌరవం ఉందా స్త్రీ జాతి పట్ల కనీస మర్యాద ఉందా బూతులు తిడుతున్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా నేను ఒక దళిత ఎమ్మెల్యేగా తోటి రాజకీయ నాయకుడి యొక్క భార్య పిల్లలను తిట్టడం నేను ఒక మహిళగా లేదా నేను ఒక దళిత మహిళగా నేను ఇది ఖండిస్తున్నాను అనేటువంటి కనీస మానవత్వం తో కూడిన పోస్ట్ ఏ మీద మీ దగ్గర నుంచి ఉందా లేదే మీకు మాత్రమే నొప్పి మీది మాత్రమే బాధ మీది మాత్రమే పదవి మీది మాత్రమే బతుకు ఇటువంటి ప్రజాప్రతినిధుల వల్ల భారతదేశంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు అయితే ఇప్పటికీ మీలాంటి దొంగ ప్రజాప్రతినిధుల వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు దళిత నాయకులు అనుకుంటూ ఇతర కులాలని మనం దూషించే ప్రయోజనం ఉండదు దళిత నాయకులు దళిత జాతిలో ఉన్నవాళ్ళు మనకు మనమే ఒకరినొక్క దూషించుకుంటూ ఒక నాయకత్వాన్ని కూడా ఒప్పుకోకుండా మనం మనం దెబ్బలాడుకుని ఎందుకు కాకుండా నాశనం అయిపోతున్నాం మన బ్రతుకులకి ఐక్యత లేదు ఓటుకి నోటు అనే ఈ కేటగిరీలో డబ్బులు ఎవరికి పంచుతున్నారు ఎవరికి తీసుకుంటున్నారు అన్నది ఒకసారి మనం ఆత్మ చేసుకోవాలి ఇది దళిత ప్రజాప్రతినిధుల యొక్క పరిస్థితి ఈ విషయంలో మీరైతే ఇప్పటివరకు ఏ దళిత ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు ఉపయోగపడని తీరైతే లేదే లేదు మీరేదో జగనన్న జగనన్న అని కొట్టుకుంటుందని ఇప్పుడు మీరు మీకు ఏమని కొట్టుకుంటుంది గుండు ఎప్పుడు గుండె అనేది ఒకలాగే కొట్టుకుంటుంది నాకు తెలుసు మన అందరికీ తెలుసు మీకు మీ గుండు కూడా జగనన్న జగనన్ననే కొట్టుకోవాలి ఇది మనం మారిందంటే దాని అర్థం ఏంటి మీరన్నా కృత్రిమ గుండు కొట్టుకొని వ్యవస్థ ఏర్పాటు చేసుకొని నచ్చినప్పుడు నచ్చిన పార్టీ యొక్క గుండు చప్పుడు మీరు పెట్టుకుంటారా ఏంటి సో మీ వల్ల ఉపయోగం లేదు రెండో వెర్షను ఓకే ఇకపోతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకించి కొంతమంది ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి రెడ్లు కూడా సోషల్ మీడియాలో గంగారావు గారు సిర్రా గంగారావు గారు థ్యాంక్ యూ చెప్పమంటే చెప్తాను నేను అదే సబ్జెక్ట్ చెప్తాను ఇప్పటివరకు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి లాంటి చాలా ప్రతి ఒక్కరు కూడా ఆవిడే కాదు ప్రతి ఒక్కరు కూడా మన కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్మ రాష్ట్ర హోంమంత్రి వరి లేనిటువంటి తానేటి గారితో సహా రోజాతో సహా అందరికీ వర్తించి మాటలువి సొంత నియోజకవర్గంలో హత్యలు జరుగుతున్నా మాట్లాడదావిడే రేపులు జరుగుతుంటే మాట్లాడదావుడే సరే ఈ ఇది దళిత ప్రజాప్రతినిధులు యొక్క దౌర్భాగ్య స్థితిని నేను వివరించాను చర్చించాను ఇది పక్కన పెడితే దళిత జాతి పట్ల రాజకీయ నాయకుల యొక్క స్వభావం ధోరణి శైలి ఎలా ఉందన్నది మనం గమనిస్తే ఎవడో రకరకాల రెడ్లు ఎన్ఆర్ఐ నుంచి సోషల్ మీడియాలో లైవ్లు పెడుతూ పచ్చి బూతులు మాలా కులంతో మాదిగ కులంతో చాలా దారుణమైన బూతులు మగవాళ్ళని ఆడవాళ్ళని తిడుతూ సర్పంచుల కుర్చీల్లో వచ్చల పోస్తూ ఆడవాళ్ళని చంపుతూ మగవాళ్ళని చంపుతూ నిన్న మొన్న ఇరవై ఆరో తారీఖున పొద్దున్న కొవ్వూరు మండలంలో కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొవ్వూరు టౌన్లో ఒక టీడీపీకి సంబంధించిన ఒక రాజకీయ వ్యక్తిని ఎంపీటీసీ ఎవరిని చంపేశారు ఆ రోజు భీమసైనికు ఒక సభ జరుగుతుంది అక్కడ మేమే ఆ దళిత బహుజనులకు ఐక్య రాజ్యాధికార అవగాహన సదస్సు అనేది జరుగుతున్నప్పుడు అక్కడ టీడీపీ వ్యక్తి ఎవరో చచ్చిపోయాడు కదా అని మనం టీడీపీ అనేది మేము వాడదు మనలో మనతో బ్రతుకుతున్న ఒక వ్యక్తి చనిపోయాడు సహ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థిగా ఉన్నాడవచ్చు కానీ వేరే రాజకీయ పార్టీలు అంటే రాజకీయాలు అనేటువంటి ప్రాణాలు పోతే నవ్వే పరిస్థితి అటువంటి సంస్కారం ఉండకూడదు కాబట్టి మేమంతా కూడా అక్కడ ఉన్నటువంటి నాలుగు వందల మందిని కూడా లేచి మౌనం పాటించాము గౌరవం ఇచ్చాము మీరేం చేస్తున్నారంటే చంపుతున్నారు చంపి మీ చేతుల అధికారం ఉంది కాబట్టి డీజీపీ నుంచి లోకల్ ఎస్ఐ వరకు ముందే స్కెచ్ చేసుకుని మర్డ్రలను కూడా అనుమానాస్పదంగా చచ్చిపోయిన వ్యక్తులని ముందు రైల్వే ట్రాక్లంట చిత్రీకరించి హత్యల్ని అనుమానాస్పద హత్యలుగా ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తూ రేపుల్ని అదేదో అతను కావాలని అనుకోలేదు అన్నట్టుగా మాట్లాడి ఆ బా చాలా దారుణంగా మాట్లాడుతూ దళిత సమాజంలో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధులని దళితుల మీదకు ఉసుగొలుపుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పార్టీలో కొంతమంది చేస్తున్నారా లేదా అన్నది సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఏ చిన్న విషయం చెప్పినా మనం స్క్రీన్ షాట్ తీసి పెడతాం పాలన ఎలా దూషించాడని పెడతాం దానికే నేను చెప్తుంటా ఎంత ధైర్యం ఉంటే ఎంత నీచ స్వభావం ఉంటే ఎంత దళిత జాతి పట్ల సమాజంలో శ్రామిక కులాలైన ఎస్సీ బీసీల్ని నోటుకొచ్చినట్టు కులం పేరుతో దూషించి జాతులను అవమానకరంగా మాట్లాడుతున్నారు చట్టాలు కూడా చట్టాలంటే అవేమి ఎక్కడో గాల్లో దే దేవుళ్ళాగా పనిచేసే వ్యవస్థ కాదు చట్టాలంటే కూడా దానికి కూడా మనలో ఉన్నటువంటి మనుషులే ఉంటారు కాబట్టి ఆ మనుషుల్ని ప్రలోభ పెట్టి చట్టాలని దళిత బహుజనులకు అందనివ్వకుండా వారికి న్యాయం చేయకుండా రాజకీయ గుప్పిట్లో పెట్టి కులపరమైనటువంటి దాడులు రేపులు హత్యలు ఆత్మహత్యలకు పాల్పడి ఇంట్ల మీదగా రాళ్ళు సరళు లాంటిది వెంటాడి వేధించి చంపే పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తూ కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయనంత దారుణంగా ఈ ప్రజా వ్యవస్థ ఉందన్న విషయం ఈరోజు నేను చెప్తేనే కాదు ప్రతి ఒక్కరికి ఈరోజు కన్ను విప్పి కరిగించేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఆలోచించని సోదరులారా చాలామంది అంటారు దళిత బహుజన లెక్కలు వర్దిల్లాలి దళిత లెక్కతో వర్దిల్లాలి వి వాంట్ జస్టిస్ మాకు న్యాయం జరగాలి ఎవడని అడగాలి ఎవడు పట్టించుకుంటాడు వీ వాంట్ జస్టిస్ అనే ఒక శ్లోగం ఇచ్చాము పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పట్టించుకోడు సీఏ పట్టించుకోడు డిఎస్పీ పట్టించుకోడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అది కాకపోయినా ప్రజలకి న్యాయం చేయాలి కాబట్టి న్యాయం జరగాలి కాబట్టి అది స్పందించి ఎవరినైతే అరెస్ట్ చేయాలో అది అరెస్ట్ చేయకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినట్టు వీళ్ళకి ఏదో నష్టం జరిగినట్టు తిరిగి మన మీదే చార్జ్ చేయడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం ఉన్నటువంటి రాజకీయ నాయకుడి యొక్క ఆదేశాలను పాటిస్తూ ప్రజలకి సర్వీస్ ఇవ్వాల్సిన పోలీసులు ప్రజలకి థ్రెట్స్ ఇస్తూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు పోలీసులు ఆ రకంగా వాడుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలుగా పనిచేస్తున్న ప్రజా సేవకులుగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా బెదిరిస్తూ ఈ రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్లని ప్రమోషన్లని వేధిస్తూ వాళ్ళ జీ వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళని చేయనివ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇదంతా జరుగుతుందంటే కారణం ఏంటంటే ఎస్సీబీసీల యొక్క సంబంధించిన అభివృద్ధి కోసమే ఈరోజు బడ్జెట్లో పాలన అనేది కొన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తుంటాయి ఈ పేరు మీద నిధులు ఎలా మళ్లించాలి కొన్ని కోట్ల రూపాయలు తినేస్తూ అందులో ఉన్నటువంటి దళిత బీసీ కొందరు వ్యక్తుల్ని వాళ్ళ జాగిలాలుగా మార్చుకుని మన తరఫున అభ్యున్నతి కోసం మాట్లాడినట్టు మాట్లాడుతూ ఈ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఎందుకంటే ఇన్ని కోట్లు ఏం చేసుకుంటారు అర్థం కాని పరిస్థితి అంటే నాకు సమాధానం తెలుసు ఇన్ని లక్షల కోట్లు అంటే ఒక రాష్ట్రాన్నే ఓటు ఓట్లకి డబ్బులకి ఓటుకి వెయ్యేసి రూపాయలు రెండేసే వేలు మూడేసి వేలు ఐదేసే వేలు వరకు కూడా ఇచ్చే స్టాండర్డ్కి ఎదిగిపోవడం ఎక్కడికక్కడికి డబ్బులు పంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఖనిజాన్ని వనరులని డబ్బులని మొత్తం అంతా కూడా నొక్కేసి ధన అత్యంత ధనవంతుడైన సీఎం అని అనిపించుకోవాలనే కోరికలతో లేదా రహస్యంగా స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ వచ్చి ఎన్నికలకి మళ్ళీ ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి ఒక యాభై కో ఒక యాభై వేల కోట్లు ఖర్చు పెట్టాలనేటువంటి పథకాలతో పోతున్న ఈ పోకడనే ఆలోచించండి ఇప్పటికీ కూడా ఉద్యమాలు చేస్తే పని లేదు ఉద్యమాలు చేస్తే ఉపయోగం లేదు ఉద్యమాలు చేసిన మనం అందరం కలిసి శంఖనాక్యం చేస్తాం ఆడిలేడ రేట్ అంటాం ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మనం పట్టించుకోం ఆడ భార్య నాశనం నాశనమైపోయినా మీరు హ్యాపీగా మనం ఎందరో ఇంట్లో కూర్చొని బిర్యానీలు తింటాం మోటార్ బైక్లు సైలెన్స్లు తీసేసి హ్యాపీగా మనం తాగి ఎంజాయ్ చేస్తాం తప్ప మనం తోటి దళిత నాయకుడు మన కోసం మన కుటుంబాల కోసం మన జాతుల కోసం ఎంతో కష్టపడి ఉద్యమాలు చేసాడే అటువంటి మనం అండగా ఉండాలి అనేటువంటి కనీస బాధ్యత ఇప్పటివరకు మేము ఎక్కడ కూడా చూడలేదు ఒక ఉద్యమ నాయకుడు కనుక మహా ఉంటే పది మంది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది తప్ప ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ బద్దకపు దౌర్భాగ్యమైనటువంటి డ్రగ్స్ కానీ మందు కానీ ఇతర ప్రలోభాలతో ముగ్గి మగ్గి మునిగిపోతున్న దళిత బీసీ జాతిని రక్షించడానికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్ప దీన్ని రక్షించగలిగిన ఎవడో లేడు ఇది దేశానికి చాలా నష్టం చేకూరుస్తుంది మనం ఆలోచించుకోవాలి ఈ ప్రజాప్రతినిధుల వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు నిజమైన నీతిమంతులైన ప్రజాప్రతినిధికి పబ్లిక్లో అడ్రస్ లేదు అడ్రస్ ఉండనెవరు మనం మనం ఉంచనామో ఎందుకంటే ఆ నిజమైన నీతి అయినటువంటి వ్యక్తి వెనకాల ఆల్రెడీ దోచేసినటువంటి లక్షల కోట్లాడితే ఉండవాడు నీతి నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడు అనే మాట మనకు నచ్చదు కాబట్టి ఒక మనిషి మనిషిగా గుర్తించాలంటే వాడు వెనకాల కార్లు హంగు డబ్బు బంగారం డబ్బులు ఉంటే ఆడు డబ్బును చూసి మనం భయపడిపోయి ఆడు ఆస్తిపరుడు అని చెప్పి మనం మన యొక్క బుద్ధిని కుక్క బుద్ధి కింద చేసుకుని ఆడ వెనకాల మనం అంత కూడా కుక్కలాగా తోక పని పనిచేస్తున్నామే తప్ప ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ మనిషి యొక్క ఉద్దేశం ఏంటి ఆడ ప్రజలకు సేవ చేస్తాడా ఆడ దుర్మార్గుడా ఆడ నేరస్తుడా ఒక జిత్తులు మారినాక ఆడ అంకిత భావంతో ప్రజలకు పనిచేయగలడా అనేటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్స్తో మనం ఆలోచించే పరిస్థితి మనం లేము తెల్ల బట్టలు వేసుకుని రెండు కార్లు సూటు బూటు వేసుకుని రెండు మూడు కార్లు మెయింటైన్ చేస్తూ కారు జాగ్వార్ అంటాడు ఒకడు ల్యాండ్ ఆవర్ అంటాడు ఒకడు మళ్ళీ కియా అంటాడు ఒకడో ఈ కార్లు కొత్త కార్లు ఈ దొబ్బేసిన సొమ్ములతో పేద ప్రజలకు డిస్ప్లే ఇస్తూ అక్కడ అక్కడ పైన ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళకి సోకుగా ఈ కార్లు ద్వారా అట్రాక్ట్ చేసుకుంటూ విలాసవంతమైన జీవితాలకు పనిచేయడం కోసం ఈ కార్లు షూవర్క్లు గన్ మ్యాన్లు ఉపయోగిస్తున్నారే తప్ప ఆడవాళ్ళకి రేపు చేసినప్పుడు రేపులు జరుగుతున్నప్పుడు స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర పిల్లల దగ్గర అనవసరమైన పనికి మళ్ళీ ఏడిపిస్తున్నప్పుడు బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి రక్షణగా మాత్రం ఈ పోలీసులు ఈ సెక్యూరిటీ గార్డులు ఈ కార్లు పోలీసు ఈ హంగం అంతా వాళ్ళకి ఉపయోగపడదు ఎవరు వెళ్ళబోతాం మనకేంటి ఎస్సీ హాస్టల్లో ఏ గిరిజన హాస్టల్లో ఏ బీసీ హాస్టల్లో ఏ ఆడదాన్ని ఎవరు రేపు చేసేస్తే ఏంటి అదే హాస్టల్లో అదే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పై అధికారులు అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళని వాడేస్తే ఏంటి మనకేంటి ఇలా ఉంది మన సమాజం ఇలా ఎవడికాడు నిద్రపోతున్న పరిస్థితుల్లో భారతదేశం వెలిగిపోతుంది అంటాడు ఒకడు జగనన్న ఇంటికి కేజీ బంగారం చెప్పిన ప్రస్తుతానికి మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ దాచాడో తెలియదు కానీ మన జగనన్న మన కోసం ఐదు కోట్ల పై చిలుకున్నటువంటి ఐదు కోట్ల కేజీల బంగారం దాచించాడు బహుశా మరి జగనన్న మనందరికీ కూడా రాబోయే కాలంలో ఇంటికి కేజీ బంగారం ఇస్తానన్న తరుణంలో రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగుకో ఎప్పుడుకో ఇంటింటికి కేజీ బంగారం ఎలా వస్తుంది అన్నది ఎదురు చూస్తున్నాం మరి అది ఏ రూపంలో అన్నది ఇటువంటి మాటలు నమ్మేయడం ఒక మనిషిని ఏ విధంగా అసెస్ట్ చేసి రాజకీయ పగ్గాలు ఇవ్వడం అనేటువంటి ఆలోచన మనకి ఇంకా రాలేదు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే అందుకు మెయిన్ పెట్టుబడి అమ్ముడుపోయే వ్యవస్థ అమ్ముడుపోయే జాతులు వీళ్ళు పేదరికాన్ని అలసిగా తీసుకొని ఎస్సీబీసీని టార్గెట్ చేసి వాళ్ళకి తాయిలాలు ఇచ్చి ఇంత రౌడిజం చేసి నెగ్గి మన యొక్క నిధులు తిరిగి వాళ్ళు పట్టుకుపోతున్నారా మన బహుశా యాభై కోట్లు ఖర్చు పెట్టవచ్చు వంద కోట్లు ఖర్చు పెట్టవచ్చు కానీ మన మీద వచ్చే లాభం లక్ష కోట్లు ఈ లక్ష కోట్లకి ఆఫ్టర్ ఆల్ వంద కోట్లు వదిలిచుకోలేరా అన్న విషయం మనం ఆలోచించాము ఆ రోజు ఎలక్షన్స్లో మనిషికి రెండు వేలు లేదన్న విషయం మనం ఆలోచిస్తున్నాం ఇటువంటి ప్రజల్లో మనకు ఉపయోగపడలేని తాడికొండ శ్రీదేవి లాంటి వ్యక్తులు కూడా అసభ్యంగా నిస్సిగ్గుగా జగనన్న జగనన్న అని కొట్టుకుంటుందంట ఒక ఆదర్శమైనటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమన్నాడు ఈరోజు స్టేట్మెంట్ చూసారా నన్ను ఎవరన్నా పొగిడితే మీ మీద ఇమీడియట్గా చర్యలు ఉంటాయి అంత గొప్ప వ్యక్తి ఇది దిస్ ఈజ్ రియల్ పాలిటిక్స్ అంతేగాని సంచిల మీద కూరగాయల మీద కనిపించిన ప్రతి దాని మీద పార్టీ సింబల్ వేసి ఫోటోలు వేసి ఏమో మా ఆధార్ కార్డులో మా ఫోటో కూడా ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితికి దిగజార్చేశారు ఈ రాజకీయాల్ని దండం ఇంత నీచమైన రాజకీయాల నుంచి పేద ప్రజలు ఆలోచించాలి తాడికొండ శ్రీదేవి లాంటి ఎమ్మెల్యేలు మీరు లాంటి ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు ప్రజలకు నిరూపకమైనటువంటి వ్యక్తులు మీరు దళిత జాతిని అడ్డుపెట్టుకుని అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అడ్డు పెట్టుకుని ప్రజాప్రతినిధి అయ్యే తప్ప మీరు వల్ల ఎప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదు మీరు రోడ్డు మీదకి వచ్చే లబో దిబో అని ఒక మహిళని ఒక దళిత మహిళని అని అనుకుంటే ఈరోజు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఒక దళిత మహిళగా ఒక మహిళగా తోటి మహిళలకి తోటి దళితులకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడలేని మీరు దళిత జాతి యొక్క సహకారం తీసుకోవడానికి పూర్తిగా అనర్హులు మీరు కాకుండా ఏ ఇతర మహిళకన్నా నిజంగా అంత అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడుంటే బాగుంది ఉండేది అలా అన్యానికి గురవుతున్న వాళ్ళకి నిత్యం చాలామంది మహిళా సంఘాలు కానీ ప్రజానాయకులు కానీ దళిత నాయకులు కానీ ఎప్పుడు ఉంటూనే అండగా ఉంటూనే ఉన్నారు మా పోరాటాలు మావే ఇది కొత్తగా మీరైతే ఈ దీనికి అనర్హులు అని చెబుతూ రాబోకాలంలో ఇటువంటి ఉపయోగం లేని మొసలి కన్నీరు కార్చి ఇటువంటి గుండె చప్పుళ్ళకి పేర్లు మార్చి ఇటువంటి ఉపయోగం లేని నిరు నిరుపయోగ ప్రజాప్రతినిధుల ఉపయోగం లేని ఇటువంటి రిజర్వేషన్స్ పొందుతూ కూడా మోసపూరితమైనటువంటి జీవితాలను గడిపేటువంటి ప్రజాప్రతినిధుల్ని ప్రజలందరూ కూడా తెలుసుకుని ఖండించి యుద్ధాలు చేయక్కర్లేదు తిట్టక్కర్లేదు బూతులు ఆడక్కర్లేదు హత్యలు చేయక్కర్లేదు గొడవడుకోక్కర్లేదు విజ్ఞతతో ఓటు అమ్ముకోకుండా నీతి మంత్రుడికి ఒక్కసారి ఓటేసి చూడండి నిజమైన రాజ్యాధికారం ఏంటో సాధించే ప్రయత్నం చేద్దామని ఇందుకు మీ అందరూ కూడా ఒక క్షణం ఆలోచించండి రెండు వేల రూపాయలతో మన జీవితాలు గడిచిపోవు ఆ రెండు వేల రూపాయలు వద్దనుకుంటే మన జీవితాలు ఎంతో ఔన్నత్యంగా ఉంటాయి మనం ప్రశ్నించగలం మనం తిరగబడగలం మన ప్రజాప్రతినిధి మనం చొక్కా పట్టుకుని లాగలం అదే ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఆ వ్యవస్థ కూడా ఏంటో తెలియకుండా బతుకుతున్నా మనకి ఒక కనువిప్పు కలగాలని కనీసం బ్రతికిన ఇన్నాళ్ళు దౌర్భాగ్య బ్రతికి చచ్చే ముందని ఒక మంచి బ్రతుకు బ్రతికే ప్రయత్నం అన్నా చేద్దామనేటువంటి పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక మీరు కూడా త్వరలో ఇటువంటి శ్రీదేవి లాగా మీరు కూడా త్వరలో ఇటువంటి శ్రీదేవి లాగా అని ఆశ అదే నేను అంత మూర్ఖంగా అంత చేత కానీ లీగల్ పరిజ్ఞానం లేని అవగాహన లేని రాజకీయాలు నేను చేయట్లేదు మీరు ఊహించినంత ఓకే రాజకీయ పరిజ్ఞానం ఉంది సహనం ఉంది ఓపిక ఉంది పదిహేను సంవత్సరాల ఉద్యమం అనుభవం ఉంది చర్చే ఉంది మనిషిగా నాకు వీలైనంత మంచి చేయాలన్న తపన ఉంది ఈ సోషల్ మీడియాలో ఈ శీతల అనే పేజ్ మీరేదో సెటర్ లేసన ఆనందం పడుతూ సంకల్ గుద్దుకుంటున్న వ్యక్తి ఎవరు ఉన్నారు గంగారావు సంథింగ్ ఓకే సోషల్ మీడియాలో వెనక్కి ఎప్పుడో పది పన్నెండు సంవత్సరాల క్రితం వరకు కూడా ఎక్కడో రంపచోడవరం దగ్గర అట్టపా అట్టపాకు అనేటువంటి విలేజ్లో దళితులు గిరిజన మహిళలను ఎవడ ఇబ్బంది పడతారంటే అంత దూరం ఎంత దూరం భద్రాచలం అంటే తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి అడవిలో తుప్పల్లో దూరి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో ఫైట్ చేసి వాళ్ళకి న్యాయాలు న్యాయ పోరాటం చేసి పోలీస్ రిపోర్ట్లు రాసి హాస్టల్లో ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న ఏ చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు బంగారు పళ్ళానికి అంత సౌండ్ అవసరం లేదు మాకు మా భజన మేము చేసుకోవాల్సిన అవసరం లేదు వీలైతే మంచి చేస్తాం ఎక్కడా ఎవరి దగ్గర చేయి చాపి అడుక్కోవాల్సిన అవసరం లేదు మాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది మా దగ్గర ఒక చదువు ఉంది చదువు ద్వారా మా బతుకులు మేము బ్రతుకుతున్నాం మా మా మెతుకులు మేము తినగలం ఒకడ నోట్లోకి వెళ్ళవలసినటువంటి ఎంగిలి మెతుకులు తినేయవలసినంత దౌర్భాగ్య స్థితిలో మేము లేము మరి ముఖ్యంగా నేను లేను నేను ఏ పార్టీ వెనకాల ఏ రాజకీయ నాయకుడు వెంట ఉన్నా ఆ పార్టీ మంచిదైతే ఉంటాం ప్రతి రాజకీయ పార్టీలో చాలామంది వ్యక్తులు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తూనే ఉంటారు మనకి ఇబ్బంది కలిగితే మన వ్యక్తిత్వం మనకి ఇబ్బంది కలిగినా పది మందికి మంచి చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అది ప్రజాశ్రేయస్థం అవుతుంది డెఫినెట్గా నేను నే ఎస్ నేను ఇప్పుడు వరకు రాజకీయ పార్టీలో కొనసాగుతూ ఉద్యమాల నుంచి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వెళ్తానని సోషల్ మీడియాలో డైరెక్ట్గా ప్రకటించే చెప్పి చెప్పకుండా కాకుండా నేరుగా రాజకీయ ప్రయాణం మొదలు పెడతానని చెప్పి లక్షల కోట్ల రూపాయలకి పడగెక్కినటువంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకో బీఎస్పీ పార్టీకో వైసీపీ పార్టీకో టీడీపీ పార్టీకో పదవి కోసం నేను ఆరాటపడకుండా ఏ రాజకీయ చరిత్ర లేకుండా ఏ అవినీతి కుంభకోణం లేకుండా వెనకాల ఎటువంటి ఫైనాన్షియల్ స్కామ్ లేకుండా ఉన్నటువంటి జనసేన పార్టీలో నేను ట్రయల్ వేస్తున్నాను ట్రయల్ ఏం వేస్తున్నానంటే ఆ పార్టీతో ప్రయాణం చేస్తూ నన్ను అసలు నన్ను నమ్ముతారా నెగ్గిస్తారా అనే ఒక ప్రయత్నంలో నేను ప్రయాణం చేస్తున్నాను ట్రయల్ ఏ విషయంలో లేస్తానంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా నించునే ప్రయత్నం చేస్తున్నాను దిస్ ఈజ్ మై ట్రయల్ బట్ నేను ఆ పార్టీలో చివరి వరకు ట్రావెల్ చేస్తాను ఎందుకంటే ఉద్యమాలకు అంటూ దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి దానికి ఒక పవర్ ఉండాలి ఒక సపోర్ట్ ఉండాలి నేను జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో సపోర్ట్ ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసే ప్రజాపక్షాన్ని నుంచి ఉంటున్నారో డెఫినెట్గా నేను కూడా ఆ విధంగా ఆయన సపోర్ట్ తీసుకుంటే ఆ పార్టీ సపోర్ట్ తీసుకుంటూ నాకు ఎవడో రూపాయి ఎక్కర్లేదు నేను ఎవడో రూపాయన నేను తీసుకెళ్ళను ఐఎమ్ షూర్ అబౌట్ దాట్ వీలైతే ఖచ్చితంగా అణగారిన వర్గాలకు లీగల్ నాలెడ్జ్ నా దగ్గర ఉన్నటువంటి న్యాయ పరిజ్ఞానాన్ని వాళ్ళకి చెప్తాను కేసులు రాస్తాను రిపోర్ట్స్ రాస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్తాను కోర్టులో కేసులు ఫైల్ చేస్తాను ఎక్కడెక్కడ బడ్జెట్లో ఎంతంత దేనికి కేటాయిస్తున్నారో దాని ఆర్టీఏలు సంపాదిస్తాం ఏ ప్రజలకి ఎంత రావాలి ఎటువంటి ఉద్యోగంలో ఏ రోస్టర్ విధానంలో ఏ ఎస్సీలని ఉద్యోగాల నుంచి తప్పించి వేరే వాళ్ళని పడుతున్నారా ఇటువంటి ప్రతి విషయం మీద కన్నేసి పేదలకి అర్హులకి వాళ్ళకి దక్కవలసినవి వాళ్ళకి దక్కే విధమైనటువంటి పోరాటం చేస్తాను అండగా ఉంటాను తప్ప ఇందులో రాజకీయంగా మేము ఏదో ఎదిగిపోయి ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏం కాదు జనసేన పార్టీ మేము ఏదో మినిస్టర్లు అయిపోయి కోట్లు సంపాదించేద్దాం అని రూపాయి అవసరం అయితే మేము ఖర్చు పెడతాం మా సొంత ద్రొప్పతో తిరుగుతాం అనే ఈ విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు పార్టీ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అందులో వెళ్ళాను జనసేన పార్టీ ఏదో కోట్లు తినేసిందని మీరు అనుకుంటే నిరూపించండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ ఉందో నో ప్రాబ్లం నేను ఏ పార్టీని విమర్శించట్లేదు పార్టీలో ఉండి అధికారం పొందిన తర్వాత ఏం చేశారు అనేటువంటిదే మాట్లాడుతున్నాం ఇప్పుడు ఓకే నేను ఇక్కడ బయటకు వచ్చి లబోదిబోమని ఏడ్చ ఏడవలసినంత దౌర్భాగ్యపు చేతగానే మానసికంగా అయితే నేను కాదు ఓకే మీరు ఏదో మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను భాస్కర్ ప్యాకేజా ప్యాకేజ్ అంతా ప్యాకేజ్ చెప్తాను నువ్వు తీసుకొద్ది కానీ ఇంటికి ఇటువంటి నీచపు కుక్కలు ఉన్న వల్లే మీలాంటి వాళ్ళు ఏంటంటే నోరు అంటే మీరు మీ బ్రతుకులు ఎలా ఉంటాయంటే అనర్హులు మీరు అంతా ఇంటికి వచ్చి మా దగ్గర నుంచి మాట్లాడేంత వ్యక్తిత్వం ఉండదు మీకు నోటి దోల మీ చదువులు ఏంటో తెలియదు మీ బ్రతుకులేంటో తెలియదు ఎదరోడి జీవితం ఏంటో కూడా మీకు తెలియదు కానీ మీరు మాట్లాడతారు ఎంట్రా ప్యాకేజ్ చెత్తనా కొడుకి వెళ్ళారా చెత్తగా చెత్తగా మాట్లాడకండి ప్యాకేజీలు ఏంటి ప్యాకేజీలు ప్యాకేజీలు ఇచ్చివాడు ఆవిడ తీసుకుంటున్నావాడు ఆవిడ ఈ మాటలు ఎక్కువ ఉన్నాయి అటు పవన్ కళ్యాణ్ గారిని అలాగే అంటారు లేకపోతే ఈ రాజకీయాల్లో మంచి చేయాలని నేను ఉన్నవాడు ప్రతి ఒక్కరికి ఇవన్నీ కామన్ మీలాగా చాలా కుక్కలు మురుగుతుంటాయి బట్ పట్టించుకో ఓకే కుక్కలు అయినటువంటి ఇలా మరుగుతూనే ఉంటాయి ఈ రాజకీయ ప్రయాణం అనేటువంటిది ఒక ఏనుగు లక్షలాది మందికి మంచి చేయాలనేటువంటి ఒక పెద్ద తపస్సు యజ్ఞం ఈ పిరికి కుక్కలో అసూయతో కుక్కలో స్వజాతి కుక్కలో రకరకాలుగా మొరగడం వచ్చబపోయడం లాంటివి చేస్తూ ఉంటాయి పక్క నుంచి పోవాలి తప్ప మీలాంటి మాటలు పట్టించుకుని అసలు నేను నీలాంటి వాడికి సమాధానం చెప్పడం చాలా మిస్టేక్ నీలాంటి యూస్లెస్ ఫీల్ అయినా అంత పెద్దవాడిని చేయకూడదు అది నా మిస్టేక్ బట్ స్టిల్ ప్రజా పోరాటంలో ప్రజాతలందరికీ మంచిగా చేస్తాం డెఫినెట్గా ఒక పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ పరువుని కాపాడుతూ ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ ద్వారా పేదలకు మంచిగా చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇలా చూసినందుకు